ఒకటి ఇక్కడ పాదయాత్ర అనేది తెలంగాణలో కీలకం కాబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చారు మధ్యలో పాదయాత్ర చేసి ఆగిపోయి అంటే అధికారంలోకి రాకుండా ఉంది షర్మిల అంతకుముందు విద్యాసాగర్ రావు గారు అయితే అంటే విద్యాసాగర్ రావు గారు ఈ పోలవరం కోసం పాదయాత్ర ఇప్పుడు పాదయాత్ర తెలంగాణలో సీరియస్ అస్త్రం అందులో షర్మిల నిన్ననే అనౌన్స్ చేసేశారు రేవంత్ కంటే ముందన్నటువంటి ఉద్దేశం అనేది ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం అయితే రేవంత్కి రేపు ఈ అయిపోగానే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి వాదన వినబడుతుంది రేవంత్ పాదయాత్ర అనే దానికి షర్మిల కంటే ముందే ప్రారంభించాలనుకుంటున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనుండటం అన్ని వర్గాల్ని కలుపుకు వెళ్ళటం ఇంతవరకు అయితే కనుక తనకి సపోర్ట్ తక్కువగానే ఉంది అధిష్టానం నుంచి కానీ కింద ఉన్నటువంటి నేతల నుంచి కానీ అంటే తనకి గతంలో చంద్రబాబు గారి వల్ల స్నేహితులైనటువంటి వాళ్ళ నుంచి ఉన్నటువంటి తప్పించి మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా తనని ఎదగనియాలని కోరుకోవట్లేదు తొక్కేయాలనే చూస్తున్నారు అధిష్టానంలో రాహుల్ గాంధీ అయితే మాత్రం రేవంత్ పట్ల పాజిటివ్గా ఉన్నారు అంతకు అయితే నెగిటివ్ వచ్చింది ఏది తను తన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే తన ఎంపీగా గెలిచారో అప్పటి నుండి మళ్ళీ ఇక్కడ రాహుల్ కోటరీలో చేరారు అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి పెద్దరికాల కారణంగా తనకు అవకాశం కుదరట్లేదు తన పాదయాత్రకైతే రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు అది షర్మిల కంటే ముందు చేస్తారా షర్మిల తర్వాత చేస్తారా అన్నటువంటి దాని మీద తన రాజకీయ భవిష్యవ్యం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యం ఆధారపడింది ఏం జరుగుతుందో చూద్దాం